హై చిల్డ్రన్ గుడ్ మార్నింగ్ టు ఆల్ నా ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ సెవెంటీ టూ సెవెంటీ టూ పేజ్లో మనం ఈరోజు ఫ్యాక్ట్స్ ఆఫ్ మల్టిప్లికేషన్ గురించి డిస్కస్ చేసుకుందాము ఓకే దిస్ ఈజ్ మల్టిప్లికేషన్ ఫ్యాక్ట్ ఫైవ్ టూస్ ఆర్ టెన్ దీన్ని ఏమంటామంటే మల్టీప్లికేషన్ ఫ్యాక్ట్ మల్టిప్లి మల్ లేకపోతే స్టేట్మెంట్ అని అంటారు వీటిల్లో ఈ ఫైవ్ని టూని ఏమంటామంటే ఫ్యాక్టర్స్ అంటారు ఈ వచ్చిన ఆన్సర్ని ఇక్కడ టెన్ వచ్చింది కదా ఈ ఆన్సర్ని ఏమంటామంటే ప్రొడక్ట్ అంటారు నన్ను ఓకేనా ఫైవ్ ఇంటూ టూ ఈజ్ ఈక్వల్ టు టెన్ దిస్ ఈజ్ మల్టిప్లికేషన్ స్టేట్మెంట్ అండ్ ఫైవ్ అండ్ టూ ఆర్ ఫ్యాక్టర్స్ ద ఆన్సర్ ఈజ్ ప్రొడక్ట్ వచ్చిన ఆన్సర్ని ఏమంటామంటే ప్రొడక్ట్ వీటిని ఏమంటారు నాన్న ఫ్యాక్టర్స్ ఏ నెంబర్స్ అయితే మనం మల్టిప్లై చేస్తున్నామో ఆ టూ నెంబర్స్ని కూడా మనం ఫ్యాక్టర్స్ అంటారు ఆ టూ నెంబర్స్ని మల్టిప్లై చేసిన తర్వాత వచ్చే ఆన్సర్నేమో ప్రొడక్ట్ అంటారు వీటికి ఒక త్రీ స్టేట్మెంట్స్ ఉన్నాయి చూడండి ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ త్రీ సెవెన్స్ ఆర్ ట్వంటీ వన్ ఈజ్ నోన్ యాజ్ మల్టిప్లికేషన్ స్టేట్మెంట్ ఆర్ మల్టిప్లికేషన్ ఫ్యాక్ట్స్ త్రీ సెవెన్స్ ఆర్ ట్వంటీ వన్ అనేది దీని ఏమంటామని చెప్పుకున్నాం ఆల్రెడీ మనం మల్టిప్లికేషన్ స్టేట్మెంట్ కానీ మల్టీప్లికేషన్ ఫ్యాక్ట్ కానీ అంటారంట ఫస్ట్ వన్ ఎనీ నెంబర్ మల్టిప్లైడ్ బై జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో ఏ అయినా కానీ జీరోతో మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది జీరో ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ ఇంటూ జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో ఏ నెంబర్ అయినా సరే జీరోతో మల్టిప్లై చేస్తే జీరో వస్తుంది ఇంకోటి ఎగ్జాంపుల్ తీసుకుని కాలి వన్ ఎయిట్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ ఇంటూ జీరో ఏమొస్తుంది జీరో థౌజండ్ ఇంటూ జీరో ఏమొస్తుంది జీరో అంటే మీరు ఎంత పెద్ద బి ఎంత బిగ్ నెంబర్ తీసుకున్నా కానీ అది జీరోతో మల్టిప్లై చేసేసరికి ఏమవుతుంది ఆన్సరు జీరో అయిపోతుంది ఎంత బిగ్ నెంబర్ తీసుకున్నా సరే అక్కడ థౌజండ్ తీసుకున్నా కానీ జీరోతో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది ఆన్సరు జీరో అవుతుంది ఇది ఫస్ట్ స్టేట్మెంట్ నెక్స్ట్ ఎనీ నెంబర్ మల్టీప్లైడ్ బై వన్ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఇట్ సెల్ఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ ఇంటూ వన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఏ నెంబర్నైనా వన్తో మల్టీప్లై చేస్తే సేమ్ నెంబర్ మన ఏ నెంబర్తో మల్టీప్లై చేస్తున్నామో ఆ ఏ నెంబర్ని మల్టిప్లై చేస్తున్నామో ఆ నెంబరే వస్తుంది ఓకేనా ఫోర్ ఇంటూ వన్ అంటే ఫోరే అలాగే వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ ఇంటూ వన్ అంటే వన్ ఎయిటీ నైన్ థౌజండ్ ఇంటూ వన్ అంటే థౌజండ్ అంటే ఇక్కడ ఎంత బిగ్ నెంబర్తోనైనా తీసుకోండి ఏ నెంబర్ అయినా తీసుకోండి వన్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది సేమ్ నెంబరే వస్తుంది జీరోతో మల్టిప్లై చేస్తేనేమో జీరో వస్తుంది వన్తో మల్టిప్లై చేస్తేనేమో ఏ నెంబర్ని చేస్తున్నామో సేమ్ నెంబరే వస్తుంది అన్న నెక్స్ట్ థర్డ్ది ద ఆర్డర్ ఆఫ్ నెంబర్స్ డస్ నాట్ చేంజ్ ద ప్రొడక్ట్ ద ఆర్డర్ ఆఫ్ నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ త్రీ టూ జర్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ టూ త్రీ జర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్సో సిక్స్ కదా అంతే కదా త్రీ టూ జో సిక్స్ అన్నా టూ త్రీ జర్ అన్నా సేమ్ ఆన్సర్ మాత్రం సేమే వస్తుంది ఇప్పుడు త్రీ ఇంటూ టూ అని ఉంది ఫస్ట్ త్రీ రాయాలని ఏమైనా రూల్ ఉందా లేదా లేకపోతే టూ త్రీ జర్ అయినా రాసుకోవచ్చు ఎలా రాసుకున్నా మనకి త్రీ టూ జర్ సిక్స్ ఏ టూ త్రీ జెర్ అయినా సిక్స్ ఏ అంటే వచ్చిన ఆన్సర్ కరెక్ట్ అయినప్పుడు ఆర్డర్ చేంజ్ అయినా పర్లేదు ఓకేనా ద ఆర్డర్ చేంజ్ అయినా కానీ వచ్చిన ప్రోడక్ట్ మాత్రం చేంజ్ అవ్వదు ద ఆర్డర్ ఆఫ్ నెంబర్స్ డస్ నాట్ చేంజ్ ద ప్రొడక్ట్ నెంబర్స్ చేంజ్ అయినా కానీ ఆర్డర్ వచ్చిన ఆన్సర్ మాత్రం ప్రొడక్ట్ మాత్రం చేంజ్ అవ్వదు ఫర్ ఎగ్జాంపుల్ త్రీ టూ జర్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ టూ త్రీ జార్ ఈజ్ ఆల్సో సిక్స్ అలా ఈ త్రీ ఫ్యాక్ట్స్ని యూస్ చేసుకుని కొన్ని బ్లాంక్స్ నేను మీకు హోంవర్క్ ఇస్తున్నాను మీ నోట్స్లో చక్కగా కాపీ చేసుకుని ఒక టెన్ బ్లాంక్స్ ఇస్తున్నాను ఈ టెన్ బ్లాంక్స్ కూడా ఈరోజు చెప్పిన త్రీ ప్రాపర్టీస్ గురించి మీకు బేస్ చేసుకునే ఉంటాయి ఫస్ట్ వన్ ఏంటనైనా జీరోతో మల్టిప్లై చేస్తే జీరోతో జీరో వస్తుంది ఆన్సర్ ఏ నెంబర్నైనా సెకండ్ వన్ ఏంటి ఏ నెంబర్నైనా వన్తో మల్టిప్లై చేస్తే సేమ్ నెంబరే వస్తుంది థర్డ్ ప్రాపర్టీ ఏంటి ఆర్డర్ చేంజ్ అయినా ఫోర్ టూ జార్ అన్నా టూ ఫోర్ జార్ అన్నా సేమే ఆన్సర్ మాత్రం సేమే ఓకేనా వచ్చే ఆన్సర్ మాత్రం సేమ్ సో అలాంటి ఒకటి ఆ త్రీ ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని ఒక టెన్ బ్లాంక్స్ ఇస్తున్నాం టెన్ బ్లాంక్స్ మీ నోట్స్లో చక్కగా నీట్గా కాపీ చేసుకుని చేసేయండి హోంవర్క్ ఫస్ట్ వన్ నైన్ ఇంటూ జీరో ఈజ్ ఈక్వల్ టు డాష్ ఇది ఫస్ట్ బ్లాంక్ నైన్ ఇంటూ జీరో ఈజ్ ఈక్వల్ టు డాష్ నెక్స్ట్ సిక్స్ ఇంటూ వన్ ఈజ్ ఈక్వల్ టు డాష్ సిక్స్ వన్ జార్ ఇజ్ ఈక్వల్ టు డాష్ థర్డ్ వన్ ఫోర్ ఇంటూ టూ ఈజ్ ఈక్వల్ టు డాష్ ఇంటూ ఫోర్ 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 టూ జార్ అన్నా టూ ఫోర్ జార్ అన్నా సేమే కదా సో ఇక్కడ ఏమొస్తో చూసుకోండి నెక్స్ట్ సిక్స్ ఇంటూ త్రీ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ డాష్ ఎయిట్ ఇంటూ వన్ ఈజ్ ఈక్వల్ టు డాష్ ఎయిట్ వన్ జార్ ఈజ్ ఈక్వల్ టు డాష్ ఫోర్ ఇంటూ జీరో ఈజ్ ఈక్వల్ టు డాష్ నైన్ ఇంటూ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు డాష్ ఇంటూ నైన్ సెవెన్ ఇంటూ వన్ ఈజ్ ఈక్వల్ టు డాష్ వన్ ఇంటూ జీరో ఈజ్ ఈక్వల్ టు డాష్ ఎయిటీన్ ఇంటూ జీరో ఈజ్ ఈక్వల్ టు డాష్ మొత్తం టెన్ బ్లాంక్స్ ఇచ్చానన్నా ఈ టెన్ బ్లాంక్స్ కూడా మీ చెక్ మీ నోట్స్లో చేయండి మీరే ఓన్గా చేయడానికి ట్రై చేయండి ఈరోజు చెప్పిన మల్టీప్లికేషన్ ఫ్యాక్ట్స్ ఆ త్రీ ఫ్యాక్ట్స్ యూజ్ చేసుకుని కొన్ని బ్లాంక్స్ ఇవ్వడం జరిగింది సో మీరే ఓన్గా ఆలోచించి ఈ బ్లాంక్స్ అన్నీ కూడా ఫిల్ చేసేయండి ఇదే మీకు ఈరోజు హోంవర్క్ వీటితో పాటు ఒకసారి ఎయిత్ టేబుల్స్ సారీ సెవెంత్ టేబుల్ వరకు కూడా మీకు ఆల్రెడీ ఎయిత్ టేబుల్ చెప్పినట్టు ఉన్నాను ఎన్ని టేబుల్స్ వరకు చెప్తే అన్ని టేబుల్స్ కూడా నీట్గా బాగా చదివి ప్రాక్టీస్ చేయండి ఓకే థ్యాంక్ యూ